పదమూడు పదిహేను ఇరవై ఒకటి వార్డులలో కంచర్ల ఇంటింటి ప్రచారం. అపూర్వ స్వాగతం. టిఆర్ఎస్ నల్లగొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి మంగళవారం 13, 15, 21 వార్డులలో క్రాంతినగర్ రైల్వే స్టేషన్ రోడ్ హనుమాన్ మందిరం వరకు ఇంటింటికి తిరిగి తనను గెలిపించాలని అభ్యర్థించారు. మహిళలు కంచర్లకు ఎదురేగి స్వాగతం పలికి బొట్టు పెట్టి ఆహ్వానిస్తున్నారు. ఈ సందర్భంగా కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, మహిళలు యువకులు టిఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి ఉత్సాహంగా ఉన్నారని, టిఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని అంటున్నారని అన్నారు. 20 సంవత్సరాలుగా నల్లగొండ నియోజకవర్గాన్ని, డ్రైనేజీ వ్యవస్థను కోమటిరెడ్డి నాశనం చేశారని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలు ఈసారి కంచర్లను గెలిపించాలనే లక్ష్యంతో ఉన్నారన్నారు. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ రోజు 15, 13, 21 వార్డులలో ఇంటింటికి టిఆర్ఎస్ పార్టీ కంచర్ల భూపాలరెడ్డిగా ప్రతి ఇంటికి పోవడం జరుగుతూ ఉంది. మరి ఏ ఇంటికి నీళ్లు రాకుండా, ఏ ఇంటికి రోడ్లు లేకుండా, విలీన గ్రామాల అభివృద్ధి లేకుండా ఎక్కడికక్కడ నిర్లక్ష్యం చేయడంతో మరి ప్రజలందరూ కూడా నల్గొండ నియోజకవర్గాన్ని మార్చుకుందాం. నల్గొండ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ నాయకత్వమే గెలవాలి. మరి ఆ ఆలోచనతో ఏ ఇంటిని కదిలించినా ఎవరి దగ్గర పోయినా పెద్ద ఎత్తున స్పందిస్తూ ఉన్నారు, స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఒకటే కోరుతా ఉన్నాను, దీవించండి, ఆశీర్వదించండి, మీకు సేవకుడిగా ఉండి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తానని మరి మాట ఇస్తూ మరి ప్రతి ఇంటిని ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ మరి తిరగడం జరుగుతూ ఉంది. 13, 15, 21 వార్డులలో ప్రచారం జరుగుతుంది. కాబోయే ఎమ్మెల్యే అన్న కంచర్ల భూపాల్ రెడ్డి అన్న గారు ప్రచారం ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా అన్నకు నిరాజనాలు పలుకుతున్నారు. ఏ ప్రభుత్వం వద్దు, ఈ మాయకూటమి మహాకూటమి అని చేసి ముందుకు వస్తున్నారు. అన్ని కలిసి వాళ్ళు గొడవలే జరిగితే అభివృద్ధి ఏం జరగదు. అభివృద్ధి చేసే ప్రభుత్వం ఒక్కకే టిఆర్ఎస్ ప్రభుత్వమే కాబట్టి టిఆర్ఎస్ ప్రభుత్వమే కావాలి. వీళ్ళు ఎంత ఉత్సాహంగా ఉన్నట్టు ఇప్పుడే ఓటేయాలి, అన్నను కంచర్ల భూపాల్ రెడ్డి అని అధిక మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఈ మహిళలంతా మాకు కేసీఆరే కావాలి, ఇంకా ఏ ప్రభుత్వం వద్దాని ఇక్కడికి ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఇక్కడ మహిళలందరినీ చూస్తుంటే జై తెలంగాణ. ఆయన వెంట అబ్బగోని రమేష్, ఫరీదుద్దీన్, సింగం లక్ష్మి, కృష్ణారెడ్డి, మల్లేష్ గౌడ్, ఔట రవీందర్, ఆయా కాలనీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.